దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము లూకా శుభవార్త 19వ అధ్యాయము 9వ వచనము. నేడు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే, ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమును ఎంతో ప్రేమించి నశించుచున్న వారిని వెతకి రక్షించుట కొరకు కన్య అయిన మరియ గర్భాన జన్మించారు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించి రక్షిస్తారు. ఆది దంపతులైన ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆయన తినవద్దు అన్న పండును తిని వారు కోల్పోయిన ఏదేను అనుభవాలను తిరిగి మరలా మనకు ఇచ్చుటకును, వారు పొందలేకపోయిన జీవవృక్ష ఫలములను మనకు భుజింప చేయుటకును, వారు చూడలేకపోయిన, వారు ప్రవేశించలేకపోయిన ఆ నిత్య రాజ్యమైన ఆ పరలోక పట్టణమును మనకు దయచేయుటకును ప్రవచనాలు నెరవేర్చబడినట్లుగా యేసు ఈ లోక రక్షకునిగా మన కొరకు ఈ భూమికి ఏతించారు. మనపైనున్న పాప భారాన్ని తొలగించి మనపైనున్న శిక్షను కొట్టివేసి మన శాపగ్రస్తమైన జీవితమును తొలగించి రాబోవు ఉగ్రత దినమున మనలను తన అంతఃపురములో దాచి తీర్పు దినమందు మనలను నిర్దోషులుగా తీర్చి తన కుడివైపున ఉన్న గొర్రెల గుంపులో చేర్చుకుని మన కొరకు సిద్ధపరిచిన రాజ్యములోనికి మనలను నడిపించి యుగ యుగములు ఆయనతో కూడా జీవించే గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు దయచేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్య చేసిన రోజులలో ఆయన ఒకనొక దినమందు ఎరుకో పట్టణములోనికి ప్రవేశించి దాని గుండా పోవుచుండగా సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య ఆయనను గూర్చిన వార్తను విని ఆయనను చూడాలని ఆశ కలిగి తాను పొట్టివాడైనందున జనులు గుంపు కూడినుట వలన ఆయనను చూడలేకపోయాడు. అయితే యేసు ఆ త్రోవను రానయ్యున్నాడన్న వార్తను తెలుసుకుని ఆయన కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టును ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా జక్కయ్య త్వరగా ఆ చెట్టు దిగి సంతోషముతో ఆయనను తన ఇంట చేర్చుకున్నాడు. ఆ రోజున యేసు కేవలము జక్కయ్య కొరకే ఆ ఊరికి వెళ్ళారు. నశించిపోతున్న జక్కయ్యకు రక్షణను అనుగ్రహించారు. ఈనాడు మనలో కూడా అనేకులు వివిధ రకములైన వ్యసనాలకు బానిసలుగా మారిపోయి పాపాన్ని ప్రేమించి వాడుకగా మరలా మరలా జరిగిస్తూ పేరుకు మాత్రం క్రైస్తవులుగా భక్తిపరులుగా ఉంటూ దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. మనము చేస్తున్న ఈ క్రియలు మనలను నశింపజేసి నిత్య నరకానికి నడిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రభువు మన విషయములో త్వరపడి తీర్పు తీర్చక మన ఎడల దీర్ఘశాంతమును వహిస్తూ అందరూ అంతటా మార్పు చెంది రక్షించబడాలనేది మన ప్రభు యొక్క ప్రణాళిక. వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల ద్వారా మనము విమోచించబడలేదు గాని మనలను ప్రేమించి రక్షకునిగా కన్య అయిన మరియ గర్భాన పరిశుద్ధునిగా జన్మించి మన కొరకు మన స్థానమందు నిలిచి మన శిక్షను తన భుజముపై వేసుకుని మన కొరకు తన రక్తమంతటినీ ధారపోసి దేహమంతయు నలుగొట్టబడి ఆ యేసయ్య చేసిన ఆ త్యాగము వలననే మనము రక్షించబడ్డాము. అయితే
ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో ఇంటికి డెకరేషన్ చేసి ఇంటిపైన స్టార్లు కట్టినంత మాత్రాన మన ఇంటికి రక్షణ కలగదండి. మన కొరకే జన్మించిన యేసును మన హృదయాల్లోనికి చేర్చుకుని ఆయనకు ఇష్టమైన పరిశుద్ధతను కలిగి జీవిస్తూ సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించినప్పుడు ఆయన మనకును మన ఇంటికిని రక్షణను దయచేస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అలనాడు ఎరుకో పట్టణ నివాసి అయిన జక్కయ్య ఇంటికి వెళ్ళి అతనికిని తన ఇంటి వారికిని రక్షణ కలుగు చేశారు. ఈ వాగ్దానమును విన్న మేమందరమును వాక్యానుసారముగా నడిచి మేమును రక్షణ పొందే భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.